ఇప్పటివరకు మీరు రాజ్యోగం గురించి మహత్యాన్ని గురించి వర్ణించారు. అయితే దీన్ని మనం జీవితంలో ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అది కొంచెం క్లుప్తంగా మాకు అర్థం చేయించండి. తప్పకుండా. అంటే ఇంతవరకు రాజ్యోగము అంటే ఏంటి, దానికి అభ్యాసం చేయడానికి ఆధారము విధి, పరిచయము, సంబంధము, స్నేహము, ప్రాప్తి, ఇవన్నీ చాలా విషయాలు విన్నాం మనం, విధి కూడా విన్నాం. ప్రాక్టికల్గా అనుభవం చేయటం అనేది ఇప్పుడు కొద్ది క్షణాలు నేను చేయిస్తాను. దాన్ని అనుభూతి చేసుకోవటం ద్వారా మీకు అర్థం అవుతుంది రాజయోగం అనేది ఎలా. మెడిటేషన్ చేసినప్పుడు మనం ఎటువంటి సంకల్పాలు తీసుకోవాలి, మనసుతో పరమాత్మతో మనం ఎలా మాట్లాడాలి అనేది నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చేయిస్తాను. ఈ రాజయోగంలో పరమాత్మ సంబంధాన్ని మనం అనుభవం చేయాలంటే ముఖ్యంగా అతని పైన అపారమైన స్నేహం అనేది ఉండాలన్నమాట, ప్రేమ అనేది. అది మనకి రోజు రోజుకి ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకు అనుభవం అవుతుంది. అయితే భగవంతుని ప్రతి ప్రేమ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును ఉంటుంది, కానీ ఆ ప్రేమని ఇంకొంచెం మనం పెంచుకునే విధానం మనకి జ్ఞానం వినడం ద్వారా రోజు ఇంకా పెరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు కొద్ది క్షణాలు నేను మన ఇన్నర్ లైట్ని సుప్రీం లైట్తో జోడించడం కోసం ఎటువంటి థాట్స్ మనం తీసుకుంటూ ఆ మెడిటేషన్ యొక్క అనుభూతిలోకి వెళ్ళాలి అనేది కొన్ని నిమిషాలు నేను చెప్తూ ఉంటాను. మీరు అది మనసులోనే అనుకుంటూ బయటికి రిపీట్ చేసే అవసరం లేదు, కానీ నేను చెప్పే ప్రతి పాయింట్ మనసులో తీసుకుని వెంటనే నేను ఏదైతే పాయింట్ చెప్తున్నాను దానిపైన మనసుతో దాన్ని విజువలైజ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ ఇల్లు, మీ ఇంటి గదిలో, మళ్ళీ టీవీ, అక్కడ ఉన్న మీ రిలేషన్స్, నేను ఒకటి ఒకటి మాట్లాడుతున్నప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్లకుండా మీకు ఎలా కనిపిస్తుంది అంటే మనసు అనే నేతలతో మనం చూస్తున్నాం. అలా ఇప్పుడు నేను ఏదైతే చెప్తూ ఉంటానో నేను ఒక ఆత్మ అనగానే ఇప్పుడు మధ్య అది అనుభవం అవ్వాలి. అలాగే పరంధామానికి నేను చేరుకున్నాను అనేటప్పుడు పరంధామం ఎర్రని బంగారు కాంతులతో ఉండే లోకం ఏదైతే మనం చూసామో చిత్రాలలో అది మనం అనుభవం చేసుకోవాలన్నమాట అక్కడ చేరుకున్నట్టు. అలా మనస్సు అనే నేత్రంతో దాన్ని విజువలైజ్ చేసుకొని చూస్తూ దానిలో లీనమయ్యే ప్రయత్నం మనం చేయటమే మెడిటేషన్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు దాన్ని అనుభవం చేయండి. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తి స్వరూపమైన ఆత్మను. ఈ శరీరంలో బ్రకటి మధ్య స్థానంలో నివసిస్తున్నాను. నక్షత్రం వలె మెరుస్తున్నటువంటి చైతన్య శక్తిని ప్రకాశ స్వరూపాన్ని అజర్, అమర్, అవినాశి ఆత్మ
ఈ శరీరం అనే రథాన్ని నడిపిస్తున్నటువంటి రథ సారథిని నేను. ఈ శరీరం అనే కుటీరంలో వెలుగునిచ్చేటటువంటి దీపాన్ని నేను. ఈ శరీరం అనే మందిరంలో శ్రేష్టమైనటువంటి మూర్తిని నేను. శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఈ సృష్టి నాటక రంగముపై అనేక నామరూపాలతో పాత్ర అభినయిస్తున్నాను. కానీ నా ఇల్లు ఈ పంచతత్వాలకు దూరముగా, ధ్వని ప్రపంచానికి దూరముగా, సూర్య చంద్ర నక్షత్ర మండలాలను ఆకాశతత్వాన్ని దాటి ఆ పైన ఎర్రని బంగారు కాంతులతో నిండి ఉన్న పరంధామం శాంతి ధామమే నా ఇల్లు. ఇప్పుడు నేను బుద్ధి బలం ద్వారా నా ఇల్లైన పరంధామానికి శాంతి ధామానికి చేరుకున్నాను. ఆహా, ఎంత ప్రకాశం! నలివేపుల ప్రకాశమే ప్రకాశం. ఎంత శాంతి! ఇచ్చట నేను నా నిజగుణమైన శాంతిని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైనటువంటి ధామంలో ఆత్మ నేను స్వతంత్ర పక్షి వలె గుర్తు ఉన్నాను. నా తండ్రి పరంపిత పరమాత్మ కూడా ఇచ్చటని నివసిస్తున్నారు. పరంధామంలో పరమాత్మ యొక్క ఆ రూపాన్ని నేను దివ్య జ్యోతి మహాజ్యోతి రూపంలో చూస్తున్నాను. ఆత్మ, నేను నా తండ్రి దగ్గర చేరుకున్నాను. తండ్రి, ఓ ప్రియమైన తండ్రి, మీరు ఎంత ఉన్నతోన్నతమైన వారు, రూపంలో జ్యోతిర్బిందువైనను, సర్వగుణాలకు సాగరుడు మీరు, సర్వశక్తివంతుడు. ప్రాణేశ్వర తండ్రి, నీవు పవిత్ర సాగరుడు,
నీ సంతానం నేను, పవిత్ర స్వరూపం. నీ నుండి పవిత్రత యొక్క కిరణాలు నాపై పడుతూ నా జన్మ జన్మల పాపాలు భస్మమై నేను పవిత్రంగా శుద్ధంగా తయారవుతున్నాను. తండ్రి, నీవు ప్రేమ సాగరుడం, నీ సంతానం నేను, ప్రేమ స్వరూపాన్ని, నీ యొక్క ప్రేమ కిరణాలలో లీనమై నేను ఆత్మ అత్యేంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నాను. మధురమైన తండ్రి, నీవు శాంతి సాగరుడవు, నీ సంతానం నేను, శాంతి స్వరూపం. నీ యొక్క శాంతి కిరణాలలో మునిగి నేను ఆత్మ శీతలంగా తయారవుతున్నాను. ప్రేమైన తండ్రి, నీవు శక్తి సాగరుడవు, సర్వశక్తివంతుడు. నీ యొక్క శక్తి కిరణాలు నా పైన పడుతూ నీ నా ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుడుగా తయారవుతున్నాను. ఈ శక్తితో నేను మాయపై విజయం పొంది మాయాజీతుడు అవుతున్నాను. తండ్రి, నీవే నాకు సత్యమైన తల్లి, తండ్రి, బంధుమిత్రుడు, స్వామి, సఖుడు, నా సర్వ సంబంధాలు నీతోనే జోడించుకుంటాను. నీతో గడిపిన క్షణాలు ఎంత అమూల్యమైనవి, ఎంత సుందరమైన అనుభవం. పరమాత్మ మిలనం జరుపుకున్న ఆత్మ నేను, పెరిగి ఆకాశ మార్గంలో పయనిస్తూ సాకార లోకంలో నా యొక్క సాకార శరీరంలో బ్రుకటి మధ్య స్థానంలో చేరుకున్నాను. నేను ఆత్మ మస్తకం మధ్య మెరుస్తున్న మణిని, పవిత్ర స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని. ఓం శాంతి, శాంతి, శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. భగవంతుడిచ్చిన ఈ కళ్ళను అందరికీ ఆనందాన్ని, శాంతిని, ప్రేమను ప్రసాదించడానికి మాత్రమే అని వాటిని ఉపయోగించాలి.
వసుధ పుణ్య ప్రాంగణమున మధువన మందిరమున భరత భూమిలో భగవంతుడు అవతరించి బ్రహ్మయైన భగీరథుని చే జ్ఞాన గంగను ప్రవహింపజేసెను.
పరంధాముడు పరమ పావనుడు పరమ శిక్షకుడు పరమ రక్షకుడు పరంధాముడు పరమ పావనుడు పరమ శిక్షకుడు పరమ రక్షకుడు త్రిలోకనాథుడు స్వాగతం సుస్వాగతం పరమ పితకు స్వాగతం పరమ పురుషునికి స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం Thank you.